వెల్కమ్ టు తారో క్లాక్స్. సమయం రానే వచ్చింది. రేపు అంటే మార్చ్ 10 శంకుస్థాపన మా నరసింహస్వామి, మా ఊరు నరసింహస్వామి, కొత్తగా ఏర్పడ్డ లక్ష్మీ నరసింహస్వామి వెలిసింది మా ఊర్లో. దూలగుట్ట బాగా ఉగ్రసేసాము. దాని ఏర్పాటులో భాగంగా ఈరోజు అంటే ముందు రోజు శంకుస్థాపన, ముందు మార్చ్ 9 ప్రతి ఇంటి నుంచి ఒక కలశం, నీరు పూలతో కొలిసిన కలశాలు ఏర్పాటు చేసి సంప్రోక్షణ చేస్తున్నారు నరసింహస్వామికి. ఇది మా పెన్ నెంబర్ రెస్ఫ్లెక్స్ అంటే మా నెక్స్ట్ జనరేషన్, నాన్న వాళ్ళ జనరేషన్, మా అన్నలు కాకుండా అన్న కొడుకులు వీళ్ళంతా, మా అన్నలు వీళ్ళు పెన్ బ్రదర్స్. కలశాలు అడిగే మంచిగా మామిడాకులతో పూజించారు. అంతా చేరుకున్న సమయానికి ఉదయం ఏర్పాటు చూసుకుంటున్నారు. ఇంకా కాసేపట్లో పూజా కార్యక్రమం స్టార్ట్ అయ్యి అంటే రేపు శంకుస్థాపన, దానికి ముందు ఏం చేస్తారు, తోరణాలు అలంకరించడం కానీ, యాగశాల ప్రక్షాళన చేయడం కానీ, భోజనాలు సిద్ధం అవి చేస్తున్నారు. భోజనాలు ఈరోజు ఊళ్ళో వరకే, రేపు ఆల్మోస్ట్ 25 to 40,000 అనుకుంటున్నారు. ఒక 100 క్వింటాల్ అంటే ఆల్మోస్ట్ 10 బియ్యం వచ్చేస్తుంది. దాతలు ఇచ్చి విరాళ రూపంలో ఇచ్చారు, కూరగాయలు కానివ్వండి. అంటే 100,000 మందికైనా పెట్టే ఫుడ్స్ అంతా ఏర్పాట్లు అయిపోయాయి. అంటే మామూలుగా వచ్చాయి విరాళాలు, కాకపోతే మా వాళ్ళు ఊరికి ఇటు రెండు చివరులు అంటే ఊరు ఇటు ఎంట్రన్స్ ఎండింగ్లో 2 పెట్టారు. మామూలుగా ఫుడ్ కౌంటర్స్ 40,000 అనుకుంటున్నారు. ఫస్ట్ 25,000, దాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి 40,000 ఏర్పాటు చేస్తారు. ఇప్పుడైతే జస్ట్ ఈరోజు 2 క్వింటాలు ఉండారు ఊరు వరకే, ఊరు జనాల వరకే. వంకాయ టమాటా సాంబారు పప్పు మజ్జిగ, అంటే మజ్జిగ పెరుగు చట్నీ, పులిహోర, పులిహోర 50 కిలోలు, స్టార్ట్ చేద్దాం. రెడీ ఉన్నారు, ప్రతి ఇంట్లో తోరణాలు రెడీ చేస్తున్నారు. ఇది సంతోషం, ఎంత పెద్ద కార్యక్రమం ఊరు వాళ్ళు అనుకుంటే ఇంట్లో చేసేస్తారు. మిడిల్ లైన్ ఉంటుంది, మెయిన్ బజార్ అంటే వచ్చి మెయిన్ స్ట్రీమ్ కలిసిపోతారు అంతా. చూడటానికి చాలా చక్కగా ఉంది, కలర్ఫుల్గా. అప్పట్లో బతుకమ్మ కూడా ఇంత గ్రాండ్ జరుగుంటుంది. యాక్చువల్లీ నాకు తెలిసి ఈ మధ్యకాలం మా ఊర్లో ఉన్న ప్రతి చుట్టుపక్కల ఎంత అందరూ తెలియకుండా ఇక్కడ ఎక్కడ నల్గొండ, ఎక్కడ దేవరకొండ, ఎక్కడ వరంగల్, ఎటువంటి ప్రచారాలు ఎప్పుడు వస్తున్నారు. మా ఇల్లు కనిపించారు యాక్చువల్లీ. చక్కగా చూస్తుంటే ముచ్చటేస్తుంది.
ఇప్పుడు సార్ ఆల్మోస్ట్ 30% ఊరు 40% ఊరు కవర్ అయింది, 30% అయింది. అప్పటికే ఎండిపోయిన బజార్ ఎండిపోయింది. ఇంట్లో ఎవ్వరు లేరండి, ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ఆడ అందరూ దేవుడి సేవలు తలసి కలిసారు, అందరు కలిసారు. చూడండి చీమలు చీమలు వచ్చినట్టే లైన్ అమ్మట ఎట్లా వస్తున్నారు. పాపం వాళ్ళు ఆల్మోస్ట్ నెత్తిన కళశాల పెట్టుకొని 2 గంటలు పైన తిరిగారు. పాత ఊరు నుంచి కొత్త ఊరు వచ్చి కొత్త ఊరు నుంచి గుడికాడికి ఒకసారికి అల్లాడిపోయారు. 2 అవర్స్ పట్టింది ఊరంతా తిరిగి వచ్చేసరికి. అందరూ ఒక దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ప్రధాన కలశం వెళ్ళాలి. ప్రధాన కలశాన్ని ఉత్తమ్ పద్మావతి గారు, మాజీ పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ గారి భార్య, మాజీ ఎమ్మెల్యే కోదాడ, ఉత్తమ్ పద్మావతి గారు అందించారు ప్రధాన అర్చకుడికి. మీరు పక్కన చూసి సుబ్బారావు వీరేపల్లి సుబ్బారావు గారు ప్రజెంట్ సర్పంచ్. నాకు తెలిసి తెలంగాణ ఆంధ్ర కాదు, అంటే భారతదేశంలో ఆ వయసు సర్పంచ్కి చేస్తున్న వ్యక్తి లేదు తెలుసు ఈ ప్రజెంట్ కాలంలో, ప్రస్తుత కాలంలో. ఇది ప్రధాన హోమం జరగాల్సిన ప్రదేశం. రేపు శుద్ధి కార్యక్రమం అయిపోయింది. అంత పైకి వచ్చారు భక్తులు, కెండదారులకు మొత్తం వేశారు. ఇది పూజ రేపు, అంటే శనివారం రోజు పూజా కార్యక్రమం ఉండే పల్లి లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం, దానికి డయాస్ వేశారు. కలశాలు ఎవరు కలశాలు వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రధాన చెప్పి పరిచయ కార్యక్రమం ఉంటుంది. అంటే మామూలుగా రేపు జరిగే యజ్ఞానికి సంబంధించి, అప్పుడు శంకుస్థాపన సంబంధించి ఎవరెవరు అంటే మామూలుగా దూపదీప నైవేద్యాలు ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి 18 మంది ఉద్యోగులు ఉన్నారు, వారికి వచ్చే విశేష బాధ్యతను అప్పగించారు. అట్లే కమిటీ మెంబర్స్ని కూడా మేము పరిచయం చేయడం జరిగింది. ఇది ప్రధాన యాగశాల. మామూలుగా శివరాత్రి కూడా 2 కోట్లు అన్నం పెట్టారు మా కమిటీ వాళ్ళు. ఈసారి ఒకటింటి దాకా పూజ కార్యక్రమం సామాజిక తప్పులే ఉంది వంట వంటకాలని చూసుకుంటూ కూర్చున్నారు. పూజ కార్యక్రమం చూడండి. రేపు ప్రధాన కార్యక్రమం ఏముంది, రేపు మొత్తం వీరు లైవ్ పెట్టాను ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై యదవరం బాలాభరాశ్రమ. వేదోచ్చారణలు అయిపోయిన తర్వాత కలశాలని గుడి చుట్టూ 3 రౌండ్లు తిప్పిన తర్వాత కమిటీ సభ్యులు మరియు ఋత్వికులు చూడండి ఎంత భక్తి పారవేశ్వరులు చిందరేస్తున్నారు మా ఋత్వికులు. భక్తి
ఫేస్బుక్ కాలుష్యం మునిగిపోతున్నారు జనాలు. ఆ మ్యూజిక్ వాళ్ళు డాన్స్ చేస్తున్నారు అందరం ఊపు అసలు ఊపు వచ్చిందంట మామూలు అంత రకమైన డాన్స్ లేకున్నారు అంత భక్తులంతా. కనిపిస్తుంది కదా ఉమ్మకాయ కొట్టేసిన తర్వాత అదే అనమాట మామూలు మొదటి పునాది రాయి అంటాం కదా పునాది చేస్తారు ఆ పునాది అదే ఫస్ట్ మామూలుగా తీసేసి ఆ స్టోన్ అనమాట మరి కోటప్పకొండ మైన్స్ తెప్పించారు. చాలా టెంపుల్స్ అక్కడి నుంచి వస్తుంది అక్కడ రాయి శిల్పి అక్కడి నుంచే మొత్తం 3.5 కోట్లకు మాట్లాడారు ఆ స్టోన్తోనే కడతారు పాలాభిషేకం పాలు పెరుగు కొబ్బరి నీళ్ళు పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు పండ్లు అన్ని అభిషేకాలు చేస్తారు ఆ స్టోన్ కలశ మహాకలశాభిషేకం పూర్ణ కుంభం అంటే మామూలుగా బొడ్రాయి తర్వాత ఇలాంటి గుళ్ళు కట్టమనేది రేరుగా జరుగుతుంటాయి. అంటే తరతరాలు కలిపి ఏదో గుడి ఒకసారి కడతారు బొడ్రాయి అంటే తెలుసు కదా అట్లీస్ట్ 20-30 సంవత్సరం 100 సంవత్సరం 150 సంవత్సరాలకు ఒక బొడ్రాయి.